హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో మన అమ్మవారికి పెట్టే నైవేద్యం అలాగే మన సాంప్రదాయంలో పసందైన కమ్మనైన చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు కొద్దిగా కొబ్బరి దీన్ని చిన్న ముక్కల కింద కోసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక గ్లాసు పెసరపప్పు ఒక వంద గ్రాముల నెయ్యి మనకి నెయ్యి ఎంత కావాలన్నా వేసుకోవచ్చండి నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అలాగే ఇలాచి ఒక పది ఫ్లేవర్ కోసం రెండు గ్లాసుల రైసు అలాగే ఒక కిలో బెల్లం ఈ బెల్లాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా పీసెస్ కింద చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆ బౌల్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వరకు వేసుకుని ఈ బెల్లాన్ని మరిగించుకోవాలి చూసారు కదా ఇలా మరుగుతున్నప్పుడు ఈ బెల్లంలో పైన తేలే చెత్త ఏదైనా ఉన్నా దాన్ని వడకట్టి తీసేయాలండి ఈ బెల్లం అనేది ముక్కలేమీ లేకుండా మరిగితే సరిపోతుందండి ఇలా మరిగిన బెల్లాన్ని చల్లారేక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పదిహేను రోజుల దాకా నిలువ ఉంటుందండి ఇప్పుడు దీన్ని వడకబెట్టుకుందాం ఏమన్నా చెత్త ఉంటే పోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని పెసరపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలండి ఇది ఎంత దోరగా వేగితే అంత కమ్మగా ఉంటుంది మన చక్కెర పొంగలి ఇలా వేయితే సరిపోతుందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి రెండు గ్లాసుల రైసు అలాగే పెసరపప్పు వేసుకుని బాగా కడిగి పెట్టుకుని ఇప్పుడు ఒక కుక్కర్లో వేసుకుందాం మనం రైస్ అనేది కుక్కర్లో ఉడికించుకుంటున్నామండి ఈ రైస్లోకి ఐదు గ్లాసుల వాటరు అలాగే పావు స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మూడు విజుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మరొక బౌల్ పెట్టుకుని వడకపెట్టుకున్న పాకాన్న అనేది వేసుకుందాం మొత్తం మూడున్నర గ్లాసుల దాకా వేసుకున్నానండి ఇది తీగపాకం రావక్కర్లేదండి ఇది కాస్త మరిగితే సరిపోతుంది కాస్త జిగురుగా వస్తే చాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మరొక పాన్ పెట్టుకుని దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది వేసుకుని మనకి కావలసినన్ని జీడిపప్పులని కిస్మిస్ని యాడ్ చేసుకోవాలండి ఇలా ఫ్రై అయ్యాక అదే పాన్లో మనం తీసుకున్న కొబ్బరిని చిన్న ముక్కల కింద అయినా కట్ చేసుకోవచ్చు లేదా ఇలా పౌడర్ కిందైనా మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఇది కూడా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పాకాన్ని చూద్దాం ఇది అనేది ఈ పాకం అనేది దగ్గర పడిందండి ఇప్పుడు దీంట్లోకి ఫ్రై చేసుకున్న కొబ్బరిని వేసుకుందాం ఇది కలుపుకుని ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని ఒక ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకోవాలండి దాన్ని ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుని ఈ పాకంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా రైస్ని వేసుకున్నాక ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఈ పాకం అనేది బాగా పిలిచి ఇది కాస్త దగ్గర పడ్డాక ఒక వంద గ్రాముల నెయ్యిని వేసుకోవాలండి ఇది బాగా కలుపుకుని నెయ్యి అనేది పైకి తేలేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఇలాచి పొండు అనేది రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటున్నానండి ఇది ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాచి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ స్వీట్ అనేది ఇప్పుడు దీంట్లో రోస్ట్ చేసుకున్న మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుందామండి తేనండి మన కమ్మనైన పసందైన చక్కెర పొంగల్ అనేది రెడీ అయ్యిందండి ఇది ఎప్పుడైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు చాలా క్విక్గా ఈజీగా కూడా చేసేయచ్చండి చిన్న చిన్న ఫంక్షన్స్కి అలాగే పార్టీస్కి మన చక్కెర పొంగల్ని కూడా ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్